పార్టీ బలోపేతం దిశగా చేపట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. గత నెల 28కి గడువు ముగిసినప్పటికీ మరో వారం రోజులు గడువు పెంచి ఆగస్టు 5 వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే లక్షల మంది సభ్యత్వం నమోదు చేసుకోగా 10 లక్షల మంది సభ్యత్వమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రత్యేక కథనం. జనసేన పార్టీ బలోపేతం దిశగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం విజయవాడలో విజయవంతంగా కొనసాగుతోంది. కార్యకర్తలకు భరోసా ఇవ్వటమే ప్రధాన లక్ష్యంగా సాగిన ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ జులై 18న శ్రీకారం చుట్టింది. దాదాపు 11 రోజుల పాటు సాగిన నమోదు కార్యక్రమంలో లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. జనసేన పార్టీ అధినేత పిలుపు మేరకు గతంలో కంటే ఈసారి యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి తమ పేర్లను నమోదు చేసుకుంది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జులై 18 నుంచి 28 వరకు నిర్వహించారు. 3 నెలల క్రితమే పార్టీ క్రియాశీలక సభ్యత్వ గడువు ముగియగా ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చేలా క్రియాశీలక సభ్యత్వంతో పాటుగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. అందుకు అనుగుణంగానే ఈ నెల 18 నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ప్రారంభించారు. నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళ బాధ్యతగా పాల్గొనాలని, కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా ప్రతి జన సైనికుడు కుటుంబానికి రక్షణ కల్పించాలనే పవన్ కళ్యాణ్ ఆలోచనను అమలు చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. పార్టీకి అండగా నిలబడే వారికి పార్టీ కూడా అండగా నిలబడాలని జనసేన క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం చేశారు అధినేత పవన్. సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద బీమాతో పాటు 50,000 వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించారు. 500 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే యాక్సిడెంటల్ పాలసీ అనేది వస్తుంది. యాక్సిడెంటల్ పాలసీలో 50,000 వరకు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయితే హాస్పిటలైజేషన్ ఖర్చు కోసం పార్టీ కార్యకర్తకి అండగా ఉంటుంది. అలాగే ఒకవేళ యాక్సిడెంటల్గా డెత్ అయితే కనుక 5 లాక్స్ వరకు పార్టీ కార్యకర్తకి అండగా ఉంటుంది. ఈ మెంబర్షిప్ అండ్ ఇన్సూరెన్స్ వల్ల ముఖ్య యాక్సిడెంటల్గా డెత్ అయితే కనుక 5 లాక్స్ వరకు పార్టీ కార్యకర్తకి అండగా ఉంటుంది. ఈ మెంబర్షిప్ అండ్ ఇన్సూరెన్స్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీ అండగా ఉండాలి అన్న ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇంకా ప్రజల నుంచి ఇంకా ఎక్కువ అఫెక్షన్ పెరిగింది జనసేన పార్టీకి. విజయవాడ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపట్టింది జనసేన. 1,000 మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం నేడు 6.47 లక్షల మందికి చేరుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ వాలంటీర్లకు లాగిన్ ఐడి ఇవ్వాలని నిర్ణయించారు. జనసేన పార్టీ తొలిసారిగా 2021లో పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి నాంది పలికింది. 2021లో 100,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2022లో 3 లక్షల మంది, 2023లో 6 లక్షలకు పైగా సభ్యత్వాన్ని పొందారు. ఇప్పుడు ఆ సంఖ్యను 10 లక్షలకు చేర్చాలని పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ప్రణాళిక రూపొందించింది. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కొణిదల నాగబాబు గారు, అలాగే పార్టీ కోశాధికారి శ్రీ ఏవీ రత్నం గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. కనీ విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి గత 3 విడతలు చేసిన దానికన్నా కూడా ఈసారి నిన్నటికే 6 లక్షల పైచీలకు సభ్యత్వాలు నమోదు చేయడం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా, అలాగే ఐటీ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉండడం జరిగింది. గత 6 ఏళ్ల నుంచి పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారందరికీ భరోసా ఇవ్వటమే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పార్టీ అంటోంది. ఈ అవకాశాన్ని ప్రతి సభ్యుడు వినియోగించుకోవాలని సూచించింది.